ఈ విసిరేసిన నూట ఎనిమిది లింగాలనేవి మనకు ఆ గుట్ట మీద కనబడతాయి దాదాపు తొంభై దాకా దొరికినాయి అని కొందరు ఇప్పుడైతే అన్ని కనపడటం లేదు ఆ లింగ ప్రతిష్టకు ఒక చారిత్రత చారిత్రకత ఉంది ఏంటంటే ఆ లింగాల చుట్టూ అమర్చినటువంటి పానవట్టం కాదు రాతి పానవట్టం కాదు ఇటికలతో కట్టిన పీఠం ఉంటుంది ఈ ఇటుకలతో కట్టిన పీఠం అనేటువంటి సంప్రదాయాన్ని మనం చరిత్రలో పరిశీలిస్తే మధురలో ఉన్నటువంటి లింగాలకు ఇటువంటి ఇటుకల పీఠాలు ఉంటాయి అవి ఒకటి రెండు శతాబ్దాల కాలంలో కుషానులు అనేటువంటి రాజులు చేసినటువంటివి అది ఇక్కడ ఉంది ఇది విష్ణుకుండిల కాలంలో నిర్మించబడిన దేవాలయం విష్ణుకుండిల కాలం నాటి ఇటుకలు ఉంటాయి అప్పుడు మరి రాముడు అదే ఆయన మరి అది నేను చెప్పినాను కదా ప్రతి క్షేత్రానికి కూడా ఒక క్షేత్ర మహాత్ స్థల పురాణాన్ని చెప్పుకుంటారు ప్రజలు ప్రజలు చెప్పుకుంటారు ఎవరు పెద్దలు చెప్పి ఉంటారు అది అట్లానే అది ఒక కథలాగా ఉంటుంది అంటే మామూలుగా మనం భౌతికంగా చూసినప్పుడు కనబడేటువంటి వస్తు విశేషాలతోని మనం చరిత్ర నిర్మాణం చేస్తే సత్యం బయటకు వస్తుంది ఈ ఇటుకలను కొలతలను చూసినప్పుడు దాదాపుగా యాభై నలభై ఆరు నలభై రెండు సెంటీమీటర్ల పొడవు ఇరవై ఐదు ఇరవై మూడు సెంటీమీటర్ల వెడల్పు ఏడు లేదా ఎనిమిది సెంటీమీటర్ల మందంతో ఉండే ఇటుకలు ఉంటాయి ఇవన్నీ విష్ణుకుండల కాలంలో తయారైనవి వేరే చోట్ల మనం ఎక్కడైనా విష్ణుకుండల శైలు నిర్మాణాలు చూసినప్పుడు రాజులు విష్ణుకుండెలు మన తెలంగాణను పరిపాలించినటువంటి మొదటి వరుస రాజులలో శాతవాహనుల కంటే పూర్వులు ఉన్నారు ఒక ఆరుగురు రాజులు ఆ తర్వాత సాతవాహనులు తర్వాత ఇక్ష్వాకులు ఇక్ష్వాకుల తర్వాత విష్ణుకుండెన్లు అని చెప్పుకుంటాం అంటే మళ్ళా మూడు నాలుగవ స్థానంలో ఉన్నటువంటి తెలంగాణ పరిపాలకులు ఈ విష్ణుకుండి ఇది వాళ్ళ రెండవ రాజధాని దీన్ని వీళ్ళు మొదటి రాజధాని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒలిగొండ దగ్గరలో ఉన్నటువంటి తుమ్మలగూడెం అంటారు కానీ ఇప్పుడు దాని పేరు ఇంద్రపాలనగరం శాసనాలలో ఇంద్రపురి అని ఉంది కాబట్టి బిఎన్ శాస్త్రి గారు అని శాసన పరిశోధకులు వారు ఈ చారిత్రక నామాని కోసమనే ప్రభుత్వం దగ్గర అనుమతి తీసుకొని ఆ ఊరి పేరు ఇంద్రపాలనగరంగా మార్చినారు అది విష్ణుకుండం లేక మొదటి రాజధాని అక్కడ రాగి శాసనాలు దొరికినాయి అక్కడ వాళ్ళ కోట ఉంది అక్కడ వాళ్ళు చేసినటువంటి విష్ణుకుండంలో ప్రముఖుడైనటువంటి గోవిందవర్మ ఆయన భార్య మహాదేవి మహాదేవి కట్టించినటువంటి బౌద్ధ స్థూపం కూడా ఉంది అక్కడ అది బౌద్ధానికి ప్రాతినిధ్యం వహించేటువంటిది